జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్పే యేసు ప్రభు యొక్క జయప్రవేశమని. యెరూషలేముకు ఆయన వెళ్ళనై ఉన్నాడు. తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం క్రయధనంగా ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. అది యెరూషలేము జయప్రవేశమని క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రవక్త ఇలాగ ప్రవచించినాడు, జకరియా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దాదాపు 500 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని యేసు ప్రభువు నెరవేర్చినాడు. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చినాడని మనకు తెలుసు. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, యేసు ప్రభువు రాకడ సంతోష కారణం ప్రజలకు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన ఈ లోక సంబంధంగా ఉన్న రాజ్యాన్ని స్థాపించడానికి కాదని, ఆయన పిలాతుకు సమాధానం ఇస్తాడు సిలువ శ్రమల్లో, ఆయన శ్రమ పొందుతున్న వేళల్లో ఈ మాట అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ రాజు ఎలాంటి రాజు? యేసురాజు. యేసురాజులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని నేను ధ్యానించినప్పుడు, ఈయన ప్రత్యేకింపబడిన రాజు. సాధారణంగా రాజులు చాలా హుందాతనంతో పరాక్రమం గలవారై బలాఢ్యులై గుర్రాల మీద వస్తారు, దోచుకోవడానికి వస్తారు, ఆక్రమించుకోవడానికి వస్తారు, చంపడానికి వస్తారు, అధికార దాహం గలవారు ఉంటారు. కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు పేరు నీతి రాజు. ఈ రాజు సమాధానకర్త యగు ప్రభు అని, ఈ రాజు దీనుడని. ఈ రాజు గుర్రం మీద రాలేదు. ఈ రాజు మరి నీతిపరుడు, రక్షణ గలవాడు, ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రాజు. ఇతను తన రాజ్యం స్థాపించుకోవడానికి రాలేదు. ఇతను పాపం నుండి మనుషులను విడిపించడానికి వచ్చాడు. ఇంకా రానై ఉన్న రాజు, ఈ రాజే మరల రానై ఉన్నాడు. అప్పుడు ఆయన యుగ యుగములు ఏలుతాడు. తన రాజ్యంలోకి మనల్ని తన రక్తం ద్వారా పవిత్రపరచుకొని తన రాజ్యంలో చేర్చుకోవడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడు. అంటే సాధారణంగా ఈ లోకరీతిగా ఉన్న రాజులు ఎలాగుంటారు? మన రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, సమాధానకర్త ఉన్న వ్యత్యాసం మీరు చూస్తే చాలా వింతపోతారు. ఇతను గాడిద మీద వచ్చినాడు, రాజులు గుర్రాలెక్కి వస్తారు. ఇతడు ఎవరిని చంపలేదు, ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని దోచుకోలేదు. పైగా ఈ రాజు తన ప్రాణమే పెట్టడానికి వచ్చినాడు. ఈ రాజు తనకున్నదంతా అర్పించడానికే వచ్చాడు. ఈ రాజు ఎవరి చేత సేవింపబడడానికి రాలేదు, తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి వచ్చాడు. పైగా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వరల్డ్లీ కింగ్స్ అండ్ దిస్ రైటియస్ కింగ్. అది మనము గమనించాలి. నువ్వు రాజువా, నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు నువ్వు అన్నట్టే నేను రాజును, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని అంటున్నాడు. అంటే గాడిదను ఎక్కి రావడము తన తగ్గింపు స్వభావానికి సూచన. రాజన్నప్పుడు గుర్రం మీద రావాలి, ఎంతమంది సైన్యంతో రావాలి, ప్రజల ప్రాణాలు తీయాలి, రాజ్యాలు దోచుకోవాలి, దోపుడు సొమ్ము అంతా సంపాదించుకోవాలి, దేశాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలి, దేశాలు సంపాదించుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం కాదు ఈ రాజు. కనుక ఈ రాజు ఎలాంటి వాడు? ఈ రాజు నీతి గలవాడు, ఈ రాజు ప్రత్యేకింపబడిన వాడు, మరి దీనుడు, రక్షణ కలగజేయడానికి వచ్చినాడు. హీ కేమ్ టు గివ్ సాల్వేషన్. అది ఈ రాజులోను గమనించాల్సిన సత్యం.
పౌలు భక్తుడు రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు గురించి ఎలాగూ వివరిస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి యేసు ప్రభుని గురించి నా ఒక వివరణ మీరు ఇక్కడ చూస్తారు మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం ఫస్ట్ తిమోతి 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ అంటే ఎన్ని నామములు దీంట్లో చాలా నామములు నాకు లభించింది ఈ రాజు ఎవరంటే ఆయన శ్రీమంతుడు మనిషికి ఉన్న ప్రతి అక్కరు తీరుస్తాడు అది శరీర రోగమే కానీ ఆత్మీయ వ్యాధే కానీ ఆర్థిక ఇబ్బందే కానీ ఈ రాజు తీర్చగలడు సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వగలడు స్వస్థత లేని వారికి స్వస్థతను ఇవ్వగలడు దయ్యపు శక్తితో బాధపడితే అది విడిపింపగలడు ఈ రాజు విడుదలకు నాయకుడు ఈ రాజు తగ్గించుకున్నాడు హెచ్చింపబడినాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు ప్రాణం అర్పించినాడు అన్ని నామముల్లో కంటే పైనామము పొందుకున్నాడు అందుకే ప్రతి మోకాలు వంగాలి ఈ నామంలో ప్రతి నాలుక మహిమపరచాలి ఈ నామం అదే జరుగుతుంది ఈ రాజును కూర్చున్న సువార్త బూదిగంతముల వరకు అతి వేగంగా వెళ్ళిపోతుంది ఇది ఎంత ఆశ్చర్యం కొన్ని సంవత్సరాల ముందు ఒక్క స్థలంలో ఉండి వాక్యం చెప్తే ఆ గుంపు మాత్రమే వినేది ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్యము సర్వలోకంలో రెప్ప పాటలో వెళ్ళిపోతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా సర్వలోకానికి సువార్త చాటింపబడుతుంది అటు తర్వాతనే అంతము వస్తుందని ముందే ఈ రాజు ప్రకటించినాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే యు ఫైండ్ ట్రూత్ ఇన్ దిస్ వే ఎంత సత్యమో మీరు ఈ మార్గంలో చూడగలుగుతున్నారు ఆయన శ్రీమంతుడు ఆయన అద్వితీయుడు అంటే హీస్ నెక్స్ట్ టు నన్ ఆయన మొదటివాడు మొట్టమొదటి వాడు అలాగే ఆయన సర్వాధిపతి ఆయన రాజులకు రాజై ఉన్నాడు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు కానీ ఆయన గాడిద మీద వస్తున్నాడు గుర్రం మీద రావడం లేదు నాకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక తలంపు వచ్చింది ఏంటంటే ఆ గాడిద ఎంత అదృష్టం పొందుకుంది ఇంత గొప్ప రాజును రాజులకు రాజును భరించడానికి ప్రతి సేవకుడు సేవకురాలు ఇలాగూ తగ్గించుకొని యేసును మోస్తే ఎంత ఘనత యెరూషలేము వీధుల్లో గుండా యేసు ప్రభువును మీద పెట్టుకొని ఆ గాడిద పయనం చేస్తున్నప్పుడు ఆ యెరూషలేము నివాసులు అంటే అది పస్కా పండుగకు యెరూషలేములో చెదిరిపోయిన యూదులందరూ కూడా కూడుకుంటారు ఇస్రాయేలు ప్రజలు అంటే వారు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత వారి సంతోషాన్ని వ్యక్తం చేయడానికి అనేక సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన దేవుని ప్రజలు యెరూషలేములో కూడుకొని ఈ పండుగ ఆచరిస్తారు అంటే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారు వారందరూ సమూహంగా ఉన్నారు వారు ఈ రాజు వస్తున్నాడు అని తెలుసుకొని కొబ్బరి మట్టలు అల్లాడిస్తూ దారి పొడుగున ప్రశస్తమైన బట్టలు పరుస్తూ వారు హోసన్నా 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 అనే పదానికి అర్థం ఏంటంటే సేవ్ అస్ ఓ లార్డ్ ప్రభువా మమ్మను రక్షించు మాకు రక్షకుడు కావాలి వారికి అంత జ్ఞానం లేదు యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తాడని వారి ఆత్మలకు రక్షకుడని వారికి తెలియదు వారేమనుకుంటున్నారంటే కఠినమైన రోమా సామ్రాజ్యపు అధికారం నుండి రక్షించగలవాడని వారు భావిస్తూ అలాగూ కేకలు వేస్తూ ఉన్నారు ఆ గాడిదకు ఎంత భాగ్యము అది కట్లు తెంపబడింది అది ప్రశస్తమైన బట్టల మీద కొబ్బరి మట్టల మీద అడుగులు వేస్తూ యేసును భరిస్తూ ముందుకు వెళ్తున్నది అంటే దాని అర్థం చాలా అర్థవంతమైనది ఈ మటలాదివారం మీరు ఒక్కొక్క మాట కూడా పరిశుద్ధాత్మను మీకు అర్థం చేస్తే చాలా లోతైన సత్యాలు మీరు గమనిస్తారు వినయం ఉన్నది విధేయత ఉన్నది తగ్గింపు ఉన్నది హెచ్చు ఉన్నది త్యాగం ఉన్నది ప్రేమ ఉన్నది సమాధానం ఉన్నది శక్తి ఉన్నది ఈ కార్యాలు యేసు ప్రభు
ఉన్నతమైన భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు కదా ఈ రాజు దీనుడై వస్తున్నాడు నీతిపరుడై వస్తున్నాడు ఆయన సమాధానం తీసుకొని వస్తున్నాడు ఆయన యుద్ధం చేసి తన చేతులకు రక్తం మరకలు అంటించుకోవడానికి రాలేదు ఆయన తన స్వరక్తం ఇవ్వడానికి వచ్చాడు మీకు తెలుసు చాలా మంది చక్రవర్తులు ఎంత రక్తపాతం చేస్తారు ఎన్ని యుద్ధాలు ఆడతారు ఎంత మంది స్త్రీలను విధవరాళ్ళంగా మార్చుతారు ఎంత మంది పిల్లలను అనాథలుగా చేస్తారు ఎందుకంటే వారికి అధికార దాహంతో వస్తారు వారు సర్వం సంపాదించుకోవడానికి వస్తారు ఎంత అసమాధానాన్ని వారు సృష్టిస్తారు అలెగ్జాండర్ చక్రవర్తి అదని అనుకున్నాడు ఆ భూలోకాన్ని నేను స్వతంత్రించుకుంటాను అనుకున్నాడు ఆయన యుద్ధాలు చేస్తూ ఎంత అసమాధానాన్ని ఎంత దుఃఖాన్ని ఎంత రక్తపాతాన్ని ఎంత అశాంతిని నెలకొల్పినాడు ఆయనకు ఒరిగింది ఏమీ లేకుండింది 33 సంవత్సరాల వయసులోనే తాను ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినాడు అప్పుడు చెప్పినాడు ఈ లోకానికి నేనేం తేలేదు ఏం తీసుకొని పోవడం లేదు కాబట్టి నా శవపేటికి ఒక 2 రంధ్రాలు చేసి నా చేతులు వెల్లెలకలు ఇలాగూ పరిచి ఉండాలి ఎందుకంటే లెట్ ద హోల్ వరల్డ్ను అందరూ తెలుసుకోవాలి నేనెంత వ్యర్థమైన పోరాటం పోరాడినాను ఎంతమందిని అనాథులుగా చేసినాను ఎంత రక్తపాతము ఎంత కలిగించినాను ఎంత రక్తం ఒలికించినాను నేనేమీ తీసుకొని పోవడం లేదు అలాంటి రాజు కాదు యేసు ప్రభు శాంతిని నెలకొల్పడానికి వచ్చినాడు ఆయన పుట్టుకలోనే భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం అంటే ఆయన సమాధానం నెలకొల్పడానికి వచ్చినాడని మనం గమనించాలి ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు ఆయన అమరత్వం గలవాడు ఆయనను ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన శాశ్వత ప్రభావం గలవాడు ఇలాంటి రాజు మనకు రక్షకుడై మరి ఈ లోకంలో తన ప్రాణము అర్పించడానికి వచ్చినాడు ఈ పరిశుద్ధ వారము చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకు ఎందుకు దీన్ని పరిశుద్ధ వారం అంటారు అనంటే ఈ చివరి రోజులో లెంట్ ఆచరిస్తారు కదా చాలామంది క్రైస్తవులు లెంట్ ఆచరిస్తారు మనమైతే అలాగూ కూడుకోలేదు మనము ఆత్మల ఉజ్జీవింపబడడానికి అనేక సత్యాలు నేర్చుకోవడానికి సిలువను ధ్యానించడానికి ఆత్మీయంగా మనము పునరుద్ధీకరణ కావాలని మనం కూడుకున్నాము ప్రార్థన చేయాలని కానీ చాలామంది 40 రోజులు చాలా నిష్ఠతో పాటిస్తారు ఆఖరి వారము పరిశుద్ధ వారంగా ఎంచుతారు ఎందుకంటే ఈస్టర్కు ముందున్న వారం మట్టలాది వారం మరి ఈస్టర్ పండుగ మధ్యలో ఉన్న వారం పరిశుద్ధ వారం అనేక సంఘాల్లో కూడా ప్రతిరోజు కూడికలు ఉంటాయి యేసు ప్రభు చివరిగా చెప్పిన మాటలన్నీ ధ్యానిస్తారు ఎందుకంటే తన పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ చివరి వారం ఆయన చేసిన కార్యము ఆయన నోటి నుండి విడుదలైన ప్రశస్తమైన మాటలు చాలా ప్రాముఖ్యమైందని ఎంచుతారు మరి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అన్నప్పుడు ప్రవచనాల నెరవేర్పు నెరవేరడం యేసు ప్రభువు తన నోటి నుండి చెప్పిన మాటలు అక్షరాల నెరవేరడం మత్తయి 20 అధ్యాయం అండి Matthew 20:17-19 యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనేను ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాం అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు 3వ దినమున ఆయన మరల లేచు అంటే ఆయన శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు నేను యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నది నేను అక్కడ ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడబోతున్నాను వారు నాకు మరణశిక్ష విధిస్తారు అపహసిస్తారు కొరడాలతో కొడతారు సిలువ వేస్తారు మానవుల కొరకు నా ప్రాణము క్రయధనంగా నేను ఇవ్వడానికి వెళుతున్నా మట్టలాదివారం అన్నప్పుడు యెరూషలేము జయప్రవేశం యేసుప్రభు విజయాన్ని సాధించడానికి ఆయన ఇంతగా దీనుడై గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్తున్నాడు తన ప్రాణం అప్పగించడానికి వెళ్తున్నాడు యేసుప్రభు సిలువలో మరణించడం ఇట్స్ నెవర్ ఎ లాస్ అది ఓటమి కాదు అది నష్టం కాదు
పాపులను రక్షించడానికి ఆయన లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు హౌ కెన్ దట్ సాక్రిఫైస్ బి ఎ లాస్ అందుకే ఇది జయప్రవేశం విజయం మరణించినాడు తిరిగి మూడో రోజు మరణాన్ని గెలిచినాడు మృత్యుంజయుడైనాడు మరణాన్ని ఓడించినాడు సమాధిని గెలిచినాడు సాతాను ఓడించినాడు అందుకే ఇది జయప్రవేశమే ఇది ఇట్ సౌండ్స్ విక్టరీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మరి రక్షణ కలుగుతుంది స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఈ కొబ్బరి మట్టలు ఎందుకు వారు మరి ఉత్సాహంగా ఆడిస్తున్నారు యేసు ప్రభు రాకడలో జయప్రవేశంలో అంటే కొబ్బరి మట్టలకు చాలా అర్థపరంగా ఉంది ఏంటి పీస్ హ్యాపీనెస్ ప్రాస్పెరిటీ కొబ్బరి మట్టలు ఇప్పుడు కూడా నిత్య జీవానికి సూచనగా ఉంది నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే వారు మువ్వు వేయుదురని వాక్యంలో ఉంది వారి ముసలితనం మందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారు చివరిస్తారు అంటే దేర్ సో మచ్ లైఫ్ ఇన్ జీసస్ దట్ యు ఎంజాయ్ లైఫ్ అబండెంట్లీ సమృద్ధి అయిన జీవాన్ని ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు నిత్య జీవాన్ని పరలోకంలో నువ్వు అనుభవిస్తున్నావు జీవం అన్నమాట లోకరీతిగా ఉన్న రాజులు జీవాన్ని తీసేస్తారు చంపుతారు కానీ ఇక్కడ ఈ రాజు నీతిపరుడై సాత్వికుడై దీనుడై సమాధానాన్ని ఇస్తున్నాడు శాంతిని నెలకొల్పుతున్నాడు ఆయనను అంగీకరించిన వారు పాపముల నుండి శాపముల నుండి రోగముల నుండి విడిపింపబడుతున్నారు తర్వాత ఈ లోకం శాశ్వతం కాదు ఆయన మన ఆత్మలను నిత్య జీవానికి నడిపిస్తున్నాడు అందుకే యోహాన్ సువార్త 3:16 మీరు చూస్తారు తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశించడు నశింపక నిత్య జీవాన్ని మరి పొందుకుంటాడు అని యోహాను 3:16 మీరు చూస్తారు కనుక ఈ యెరూషలేము జయప్రవేశం గురించి 4 సువార్తల్లో కూడా ఉంది సువార్తికులు రాసినారు మత్తయి సువార్త 21 చూడండి తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుని వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు వాటిని విప్పి నా యుద్ధకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనను అనినలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలేను వెంటనే అతడు వాటిని తోలిపెట్టుకునని చెప్పి వారిని పంపాను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లని నాకు చిన్న గాడిదని ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండాను జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనుక వచ్చున్నవారు దావీదు కుమారునికి జయము ప్రభు పేరు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలంలో జయము అనే కేకలు వేయిచుండి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడాను జనసమూహం ఈయన గలిలీలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరు ఇక్కడ కట్టబడిన గాడిద పిల్ల గురించి మనం చూస్తున్నాము శిష్యులతో అంటున్నాడు మీరు వెళ్ళండి ఈ బెత్పేగా అనే గ్రామానికి వెళ్ళి మీరు కట్టబడిన ఒక గాడిదను చూస్తారు ఆ గాడిద పిల్లను గాడిదను విప్పుకొని దాటిని తోలుకొని రండి ఎవడైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువుకు కావలసి ఉన్నది ద లార్డ్ నీడ్స్ ఇట్ నాకు ఆ మాట చాలా చాలా ఆకర్షింపబడినారు ఈ లోకంలో ఎన్ని కట్లండి ప్రజలకు అన్ని కట్లే నాకు కనబడ్డదంతా కట్లే ఎందుకంటే రోగం ఒక కట్టు అసమాధానం ఒక కట్టు అశాంతి ఒక కట్టు భయం ఒక కట్టు కలవరం ఒక కట్టు ఆర్థిక ఇబ్బంది ఒక కట్టు పాపం ఒక కట్టు శాపం ఒక కట్టు మంత్రశక్తులు పీడలు ఇవన్నీ కట్లు ఈ కట్లన్నీ కూడా త్రంచి వేయడానికే యేసు ప్రభువు లోకానికి వచ్చినాడని
నేను ఆత్మలో ఎంతో ఆనందించినాను. నేను నీ కట్లను ఏం చేశాను? త్రుంచివేస్తాను. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ విల్ బస్ట్ యువర్ బాండ్స్ అని అడిగితే, నేను కూడా ఒకప్పుడు కట్టబడిన గాడిదనే. ఈ మటల ఆదివారం నేను ప్రభువును ఎంతో స్తుతిస్తున్నాను. కట్టబడిన గాడిదనే. ఒక అడుగు వేయడానికి కూడా స్వాతంత్రం లేదు, ఎన్నో బంధకాలు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలో ప్రకాశించినాడో, ఈ గాడిద ప్రభువుకు కావలసి ఉండాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభువును కలిగి ఉండుట చాలా ధన్యకరమని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 19:41-44 యెరూషలేము జయ ప్రవేశంలో యేసు ప్రభు మాట్లాడిన అమూల్యమైన మాటలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభు ఎప్పుడెప్పుడు ఏడ్చినాడు? మటలాదివారం ఏడ్చినాడు. ఆయన చనిపోయిన లాజరు ఆయన భూస్థాపన చేయబడి 4వ రోజు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కన్నీళ్లు విడిచాను అని ఉంది. ఇక్కడ కూడా ఏడుస్తున్నాడు యేసు ప్రభు. ఎందుకు ఏడుస్తున్నాడు? నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. యెరూషలేమును ఉద్దేశించి అంటున్నాడు అన్నమాట. యేసు ప్రభువును వారు గుర్తుపెట్టడం లేదు. వారు ఈ లోకంలో ఒక రాజ్యం స్థాపించడానికి వచ్చిన రాజని అనుకుంటున్నారు. ఆయన గొప్పతనాన్ని వారు వారికి అర్థం కావడం లేదు. వారు ఆయన అంగీకరించడం లేదు. యోహాను 1:12 ఉంది, తను ఎందరు అంగీకరించిన వారికి అందరికి కూడా ఆయన తన కుమారులగుటకు ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. అంటే అంగీకరించడంలోనే కదా మహాత్మ్యం అంతా ఉండేది. ఈ ముందు పళ్ళెంలో కొన్ని తినుబండారాలు పెట్టి, కానీ నువ్వు దాన్ని ఏది ముట్టుకోకుండా దాన్ని ఆరగించకుంటే దాని విలువ ఎంత? ఇట్ అమౌంట్స్ టు నథింగ్. నీకు ఇవ్వబడినవి నీవు అందుకోవాలి. రక్షణ అనేది చాలా గొప్ప విలువైన బహుమానం. నన్ను అడిగితే ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ శాల్వేషన్. ద మోస్ట్ కాస్ట్లీ థింగ్ ఈజ్ శాల్వేషన్. కొందరు అంటారు రక్షణ ఉచితమైనదని, కానే కాదు. రక్షణ కొరకు విలువ చెల్లించినాడు మన రక్షకుడు. తన ప్రశస్తమైన రక్తం, పాపము లేని రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కళంకమైన రక్తం అని సంపూర్ణంగా చెల్లించినాడు. దానికి విలువ లేదా? రక్షణ చౌకబారు కాదు. ఆ రక్షణ నీ ముందు వచ్చినప్పుడు నువ్వు దాన్ని తృణీకరిస్తే దానికంటే దౌర్భాగ్య స్థితి మరి ఏది ఉన్నది? అందుకే ప్రకటన గ్రంథం 3:20 మీరు చూస్తారు, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇప్పుడు నేను ఒక దేవుని సేవకురాలుగా నిలబడి మీకు వాక్యం అందిస్తున్నానంటే మీ హృదయం అనే తలుపు దగ్గర ఎవరు తట్టుతున్నట్టు? యేసు ప్రభు తడుతున్నాడు అన్నమాట. ప్రతిసారి నువ్వు దేవుని వర్తమానం వింటున్నావు, రక్షణకున్న ఆహ్వానం పొందుకుంటున్నావంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ జీసస్ నాకింగ్ ఎట్ యువర్ హార్ట్. అది ముందుగా మనం చూస్తున్నాం ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చేదాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ప్రకటన గ్రంథం అంతా మీరు కనబడుతుంది ఈ మాట. మారు మనసు పొందు. ఆత్మ సంఘములతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక అంటే దేవుని మాటని యుద్ధకు వచ్చినప్పుడు దాన్ని గైకొనడం. వినుట వలన నీకేం కలుగుతుంది? శ్వాసం కలుగుతుంది. నీ హృదయంలో ఏ మార్పు లేకుంటే ప్రయోజనం ఏమున్నది? కాబట్టి వాక్యము నీ హృదయంకి వచ్చి తడుతున్నప్పుడు ఆ హృదయపు ద్వారము నువ్వు తెరవాలి. యేసు ప్రభు అందుకే ఏడుస్తున్నాడు. వీళ్ళు వింటున్నారు కానీ వినుట మట్టుకే వింటున్నారు. వీరు వాక్యాన్ని గైకొనడం లేదు కదా. ఈ ప్రజలు నశించిపోతారు కదా. దేవుడు దర్శించిన కాలము వారికి ఎరగకుండా ఉన్నారు కదా.
मरी शत्रु पैबड़न अपमादि वी नीमीद दाड़ चुड़ नी गतिमी अनी आत्मीय अर्धन मटल लूका पन्मद नलब चुतना आये पटना समीप्चित दाने चूची दाने विषयम एड़चि नीव नु दिनमंदन समाधान संबंध में संगत नीके मेल इकड़ वर्णचेवी समाधान संबंध में वार्ता देवनी स्तोत्र एव्री मेसेज विल ब्रिंग पीस टू युवर हार्ट देवड़ तन सेवक आत्म तो निंपता वारी मटल काबी तप्पकुंडा समाधानकरमैन सुवार्तले मीरु विंटारु प्रशस्तमैन देवुनि माटलु विंटारु विन्नप्पुडु आ माटलु मीरु गैकोनाली अंदुके प्रभु एडुस्तुन्नाडु 3.5 संवत्सराल परिचर्य चेसिनाडु गुडिवारु बागुपड्डारु चेविटिवारु बागुपड्डारु कुंटिवारु नडिचिनारु मूगवारु माट्लाडिनारु चनिपोयिन वारु लेचिनारु अरण्यंलो आहारं इच्चिनाडु एंत गोप्प कार्यालु चेसिनाडु देवुनि वाक्यमु नी यद्दकु वच्चिनप्पुडु శక్తిగల దేవుని వాక్యాన్ని మిక్కిలి సాత్వికమైన హృదయంతో అంగీకరించి రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని గైకొని యేసుప్రభు ఈ లోకానికి నిన్ను రక్షించడానికి వచ్చినాడని నీ పాపములను ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం అర్పించినాడని నీ హృదయంలో వాక్యాన్ని స్వీకరించి ప్రభువును స్వీకరించి పాపములు ఒప్పుకొని మారుమనసు పొంది ఆ రక్షణ అనే గొప్ప విలువైన ఆ కార్యాన్ని నీవు విశ్వసించి అంగీకరించినప్పుడు నీవు నరకపాలు కావు అని అర్థం చూడండి యేసు ప్రభు ఎలా ప్రవచించినాడో అవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరేది కనుక ఈ రోజు ఈ రాజు నీకు సమాధానం ఇవ్వగలడు ఈ రాజు నీకు సంతోషం ఇవ్వగలడు ఈ రాజు నీకు స్వస్థతను ఇవ్వగలడు ఈ రాజు నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు ఈ రాజు నీతిపరుడు సాత్వికుడు ఈ రాజు సమాధానం నెలకొల్పడానికి వచ్చాడు నీ కట్లు తెంపడానికి వచ్చాడు జకరియా 9:9 లో ఉన్నట్టు ఆయన దీనుడై గాడిద మీద వస్తున్నాడు ఆయన దగ్గర రక్షణ ఉన్నది రక్షణ గలవాడు దేవునికి స్తోత్రం నీతిపరుడు ఆయన ప్రత్యేకమైన రాజు అని దీనుడై వస్తున్నాడని నీ కొరకే వస్తున్నాడని తన ప్రాణం అర్పించడానికి వస్తున్నాడని నువ్వు సంతోషించాలి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా గొప్ప తండ్రి యెరూషలేము జయప్రవేశం నీవు దీనుడవై రక్షణ గలవాడవై నీతిపరుడవై గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు ప్రయాణం అవుతున్నావు నీ ప్రాణము విమోచన క్రయధనంగా అప్పగించడానికి వెళ్తున్నావు నాయన నీవు శ్రమ పొందడానికి వెళ్తున్నావు హింసింపబడటానికి వెళ్తున్నావు ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి నీ ప్రాణం అప్పగించడానికి వెళ్తున్నావు కానీ ఇది ఓటమి కాదు ఇది విజయం పాపం మీద విజయం మరణం మీద విజయం పాపికి రక్షణ పాపికి నిత్య జీవం ఎంత గొప్ప కార్యం ఇది అవును తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానించినాం మా హృదయంలో అది నాటి నూరంతలుగా ఫలింపజేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఇంటి నెంబర్ 1-9-52-3 రామ్ నగర్ హైదరాబాద్ 520 మా ఫోన్ నంబర్స్ 0402762-4030 మా మరి ఒక నంబర్ 0402762-4031